బాగుంది. ఓకే, ఓవరాల్గా ఒక మంచి మూవ్, మంచి పాయింట్ వ్యవసాయం మీద తీసుకొచ్చారు. అది శ్రీమంతుడు దత్తత, ఊరు దత్తత మీద. ఇది ఏంటంటే వ్యవసాయం, మనకు పంటలు కానీ పండించకుండా అందరూ జాబులు కానీ వెళ్ళిపోయి, ఈ రియల్ ఎస్టేట్ అనేది ఒకటి వచ్చింది. రియల్ ఎస్టేట్ వచ్చిన తర్వాత ఏమైందంటే భూమి రేటు పెంచారు, ఏదో ఇల్లు కట్టుకుంటామని చూస్తున్నారు, వ్యవసాయాన్ని పక్కన పెట్టారు. మనం చేస్తుంది ఏంటంటే ఇల్లు కట్టుకోవడం వరకే చూస్తున్నాం, కానీ తర్వాత కూరగాయలు ఇవన్నీ కూడా ఎక్కువ రేట్లు కొనుక్కుంటున్నాం. ఎక్కడ మైనస్ ఎక్కడ అవుతుందంటే ఈ రియల్ ఎస్టేట్ అని, పంట పొలాలని అనేది అంత నాశనం చేస్తున్నాం. మరి దీని మీద గవర్నమెంట్ అనేది మనకి పట్టించుకోరు, వాళ్ళకి ఎంతసేపు డబ్బులు కావాలి. మూవీ బాగుంది, సూపర్గా ఉంది, సూపర్గా ఉంది, అంతా బాగుంది ఫిలిం. తందేమంతా యాక్టింగ్ ఏమి కాదు, కానీ మహేష్ బాబుది సూపర్గా ఉంది యాక్టింగ్. ఓరో మూవీ బ్లాక్ బస్టర్, బాగుంది. ఈ సినిమాలో మీకు బాగా నచ్చింది అల్లు నరేష్ క్యారెక్టర్, చాలా ఎమోషనల్ ఉంది. రైతుల గురించే ఉంది, అవన్నీ పాసిబుల్ అవుతాయా అసలు చేస్తే? అవ్వచ్చు, రియల్గా మనం చేస్తే గవర్నమెంట్ చేస్తే అవ్వచ్చు, ఏం ప్రాబ్లం. అండ్ ప్రతి దాంట్లో చెప్తూ ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఇస్తూ తీసాడు. అట్ ద సేమ్ టైం ఎంటర్టైన్మెంట్ ఎక్కడ తగ్గకుండా పూజ హెగ్డే కావచ్చు, అట్ ద సేమ్ టైం ఫ్రెండ్షిప్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా నరేష్కి అండ్ మన మహేష్ బాబు గారికి ఇద్దరు మధ్య ట్రాక్, ఫ్రెండ్షిప్ ట్రాక్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ, ఫ్రెండ్షిప్ ఓరియంటెడ్, ఫ్యామిలీ ఓరియంటెడ్, ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ ఆల్ అయితే ఒక అన్ని కలగలిసి ఒక పక్కాగా వడ్డించిన ఇస్త్రాకి ఎలా ఉంటుందో మహర్షి మూవీ ఎలా ఉంటుందని చెప్పుకోవచ్చండి. లైక్ ఇట్ వాస్ ఎ గుడ్ మూవీ అండ్ గుడ్ ఎక్స్పీరియన్స్ వాచింగ్ దిస్ మహర్షి. హార్టీ కంగ్రాచులేషన్స్ టు మహేష్ బాబు గారు. 25th మూవీ అండ్ ఉన్నప్పుడు మనం తినడానికి ఉండాలి, ఆ తినడానికి ఉండే సోర్స్ని మనం నాశనం చేస్తున్నాం, అది నాశనం చేయకుండా కాపాడటమే. మంచిగా ఉంది మూవీ, మంచిగా ఉంది, బాగుంది, బాగుంది. ఏమన్నా నన్ను అంత మంచిగా ఉంది, చాలా క్యూట్ ఉండే. యా, ఇట్ వాస్ నైస్ ఆన్ ది హోల్, ఇట్ వాస్ నైస్ వన్ టైమ్ వాచ్. 3.5. ఇట్స్ ఆన్ ద హోల్ నైస్, ఇట్ లైక్ ఫ్యామిలీ టైప్ ఆఫ్ షో, లైక్ ఫ్యామిలీ మూవీ. సో వేరియేషన్ అనేది ఏం లేదు, కానీ అసలు ఫైనల్లో సెకండ్ హాఫ్ సూపర్గా ఇచ్చాడు. అదొకటి అగ్రికల్చర్ ఫార్మర్స్ గురించి బాగా చెప్పాడు, ఎక్స్పోజ్ చేశాడు. వే ఆఫ్ డైరెక్టింగ్ డైరెక్టర్ సూపర్గా ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్ కామెడీ బాగుంది.